వీళ్ళు ఆ క్యాస్ట్ను వాళ్ళకి డిసడ్వాంటేజ్ చేయడం. ఇంకా అసలు నీకు బీసీలు ఓట్లేని రావు, నువ్వు ఈ నర్స్ చేసే కొట్టి ఎస్సీలు ఓట్లేని రావు. ఇది వీళ్ళు ఆ కులాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. అవును, అది ఇప్పుడు మన కూడా అంతే కదా, అయ్యన్న పాత్ర అరెస్ట్ తర్వాత ఏమన్నా ఒక బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అంటే, ఇక్కడ జోక్ ఏంటంటే ఇప్పుడు అక్కడేమో అరెస్ట్ బీసీ చేసి కొల్లు రవీంద్రన్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు మర్డర్ కేసు. అవును, అదే ఇక్కడ అతని పేరేది కాకినాడలో అరెస్ట్ అయినట్టు అనంతబాబుని అరెస్ట్ చేస్తే మరి అప్పుడు కాపును అరెస్ట్ చేయించినట్ట, తెలుగుదేశం అరెస్ట్ చేయించినట్ట, అక్కడ ఎవరిని ఎస్సీని చంపేశారు కాబట్టి అన్నట్టు. అంటే పెద్ద దాంట్లో అడ్వాంటేజ్ ఎవరి కాళ్ళు లాక్కోవాలని చూస్తారు, వాళ్ళకేమో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు దాన్ని డిసడ్వాంటేజ్ చేయాలన్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగా జరుగుతున్నదే తప్పించి బీసీలకి ప్రాంతం అలక్కనైతే మరి ఇంతకు ముందు ఎవరు ఉన్నారు అక్కడ, గోల్డ్ స్పాట్ మూర్తి గారు ఎవరు, గీతం మూర్తి గారు ఎవరు? అసలు దశపల్లా భూములు అన్న గోళకి మొత్తానికి ఉన్నవాళ్ళందరూ కమసామాజిక వర్గమే. ఆస్తులన్నీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు ఎవరినా అక్కడ ప్రాక్టికల్ గా అక్కడ ఉన్న వైజాగ్ లో ఉన్న టాప్ కోటీశ్వరులు ఇప్పుడు మనం కనుక అంటుంటాం చూడండి, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎలన్ మాస్క్ 1, జుకర్బర్గ్ 2, మన అదాని 3 అక్కడ కులాలు చూడట్లేదు అనుకోండి, లేకపోతే అవి కూడా చూస్తారు. అక్కడ కనుక అట్లా టాప్ 1000 తీయండి, టాప్ 1000 వైజాగ్ లో ఉండేదంతా వీళ్ళే ఉంటారు. మధ్యలో ఒక ఒక 1 or 2% రెడ్లు కూడా ఉంటారు, లైక్ టి సుబ్బరామిరెడ్డి ఆయనకి అక్కడ బోల్డ్ ఆస్తులు అట్లాగే, అలాగే లెక్క ఉంటుంది. అయితే వీళ్ళందరూ నాన్ లోకలే, అది స్పెషల్ అక్కడ జరిగేటువంటిది. ప్రాక్టికల్ గా కులం అనేటువంటి దాన్ని ఇప్పుడు మన ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూడాల్సింది ఏంటంటే, మీరు ఈ కులము వారయ్యుండి మీకు ఈ కులములో ఎక్కువ ఓట్లు ఉంటేనే మీరు మనుషులు ఇవాళ గుర్తించేది ప్రభుత్వం. ప్రతిపక్షం కూడా అదే, ఇవాళ మీరు మీ కులం గనక మీ